అది ముఖ్య ఉద్దేశం దృష్టిలో ఇంకేంటంటే ప్రతిసారి ఈరోజు సదర్ సమ్మేళనానికి చేసినటువంటి మా యొక్క తాలూకా యాదవ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సదర్ సమ్మేళనం గతంలో లాగానే చాలా బ్రహ్మాండంగా దున్నపోతులతో వేషాధారాలతో చాలా ఉల్లాసంతో ఎక్కువ సంఖ్యలో దున్నపోతులు కానీ మా యాదవ సోదరులు కానీ దాంతోపాటు మిగతా సాధన నిపుణులందరూ కానీ సాధనారున్న ప్రజలందరూ కూడా కదలి వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క సదర్ సన్మానాలు తేదీ నిర్ణయించి దాని ప్రకారము ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు మా యొక్క యాదవులందరూ కూడా ఐకమత్యంతో ఉండి దాని యొక్క సత్తా ఏందో చాటుతాం. రాజకీయాల్లో మాకు కొంతమందికి విలువలు వచ్చినాయి, కొన్ని ప్రయోజనాలు వచ్చినాయి, ప్రభుత్వాలు మారుతున్నా మా వాళ్ళు ఇంకా తక్కువనే ఉన్నారు. కావాల్సిన పర్సంటేజ్ ప్రకారము మా యాదవ సోదరులందరూ లేరు. ప్రభుత్వం గుర్తించాలి, పార్టీలు గుర్తించాలి, మా యొక్క సంఖ్యను గుర్తించాలి. దాని ప్రకారము ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సర్పంచులుగా మేము ఎన్నుకోబడతాము. మా సంఖ్య ఎక్కువ ఉంది కనుక ప్రభుత్వం కూడా గుర్తించి అన్ని విధాలా మాకందరూ సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సదరు కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుతాం. అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేస్తారు, చాలా బ్రహ్మాండంగా జరుపుతాం. యాదవులంటే ఒక యాదవులంటే నిజాయితీ గల కులం, మంచి కులం, పేరుగాంచిన కులం. ఈ శ్రీకృష్ణ వంశంలో పుట్టిన మా యాదవ కులం ఇది. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో సదరు ఉత్సవ కమిటీ మేమందరం కూర్చొని ఈరోజు 24/10/24 మేము డిసైడ్ చేసినాం. ఒక 10 మంది ఉత్సవ కమిటీలో పాల్గొంటాం. ఎక్కడ ఏం జరిగినా మేమందరం అన్ని మండలాలకు వెళ్ళి మా యాదవ సోదరులందరినీ పోగు చేసి వాళ్ళకు మెసేజ్ పంపి యాదవ సదర్ కమిటీ తరఫున మేము పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. ఇది ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము అతీతంగా అన్ని పార్టీల తరఫున వాళ్ళతో సలహా సూచనలు తీసుకొని మేము ఈరోజు నియోజకవర్గంలో సదర్ అంటే సయ్యాట, అసలు సయ్యాట అంటే సదరు, అసలు దున్నపోతులు శ్రీకృష్ణ వంశంలో పుట్టింది కాబట్టి ఆయనకు మేము ఎంతో మీ ఆ కులంలో పుట్టినాం కాబట్టి మేము ఆయనకు ఎంతో రుణపడ్డాము. ఆ రుణం మా యాదవులకు ఇచ్చింది కాబట్టి అది తీర్చుకోవడానికి మేము అందరము ఇంకొకటి ఏంటంటే ఈరోజు పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఇంకోటి అన్ని కులాలకు అతీతంగా చేస్తున్నాం. అందరినీ పిలుస్తాం, అందరినీ సమ్మేళనం చేస్తాం. ఈరోజు పార్టీల పరంగా చూస్తే మేము వెనుకబడి ఉన్నాం, ఎవరికి కూడా అధికారం లేదు. అధికారం రావాలంటే మేము అందరం ఐకమత్యం ఉంటేనే అందరికి పదవులు వస్తాయి. సర్పంచ్ కావచ్చు, జడ్పీటీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఈరోజు మేము మాకున్న పార్టీ పరంగా చూస్తే ఈరోజు నేను కూడా ఇక్కడ కూడా పార్టిసిపేట్ పోలే కాబట్టి నాకు కూడా అవకాశం వస్తాయని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పార్టీ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, ఇంత ముందు టీఆర్ఎస్ ఉండే. ఈరోజు అందరూ అనుభవించారు పార్టీలలో ఇంకా పదవులు రావాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సదర్ను మేము సక్సెస్ చేస్తామని సభగా తెలియజేస్తున్నాను. ఈరోజు యాదవ సదర్ సమ్మేళనకు విచ్చేసిన మా బంధుమిత్రులందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఐకమత్యంగా అన్ని పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీల నుంచి మా యాదవ సోదరులంతా ఐకమత్యంతో వచ్చి రేపు జరిగే సదర్ సమ్మేళనకు అందరు కృషితోటి అందరూ ఇక్కడ విచ్చేసి అందరి మనోభావాలను తెలుసుకొని అందరితో మాట్లాడిపించి రేపు 6 మండలాల నుంచి తాలూకా షాద్నగర్ తాలూకాలో అతి వైభవంగా హైదరాబాద్లో ఎట్లా చేస్తారో అట్లా జరపడానికి మేము కృషి చేస్తున్నాం. అన్ని కమిటీలు కూడా రేపు వేసి ఆ కమిటీల ద్వారా కూడా అందరికీ ప్రతి ఒక్క మొత్తం తాలూకా లేవల్ అందరికీ తెలియపడుతూ మా కులమే కాకుండా అన్ని కులాల కులమత భేదం లేకుండా మా యొక్క దున్నపోతుల ఆటలను అందరు చూడడానికి ఈ షాద్నగర్లో కృషి చేస్తూ మరి 10 తారీఖు నాడు 8 గంటలకు స్టార్ట్ అయితే 8 గంటల నుంచి 10, 11, 12 అవుతుందో ఆ టైం మనం ఇప్పుడు చెప్పడానికి రాదు కాబట్టి ఆట ఆడుతుంటే తెలుస్తుంది. మరి మా యొక్క కుల బలాన్ని కూడా ఆ రోజు 8,000 మంది ఉన్నాము. మేము యాదవులము రేపు పొలిటికల్లో కూడా రాజకీయంలో కూడా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాతో కూడా యువకులు కానీ సర్పంచులు కానీ
ఉద్యోగ మిగతా విద్యార్థులు కానీ ఉత్సాహంతో ఉన్నారు. మనం ఇంత పర్సంటేజ్ పెట్టుకొని మనం ఇంకా రాజకీయాలను ఎందుకు ఎదుగుతున్నాము, దాని మీద బాగా చర్చలు కూడా జరిగినాయి ఈరోజు. రేపు జరగబోయే ఎలక్షన్లో మేము అత్యధికంగానే మా యొక్క జనాభా ప్రాతిపదికన కాకుండా కూడా ఎక్కువ మెజారిటీతోటి గెలిచి మేము ఈ ప్రభుత్వాలను కూడా గుర్తించేటట్టు ఏర్పాటు చేస్తామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కులబంధువులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై యాదవ్, జై మాధవ్. నా పేరు నడికుడ యాదగిరి యాదవ్. నేను షాద్నగర్ మున్సిపల్ కౌన్సిలర్. ఏర్పాటు చేసినటువంటి యాదవ సదర్ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా యాదవ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజులలో నిర్వహించేటువంటి ఈ సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను యాదవ హక్కుల పోరాట సమితి తాలూకా అధ్యక్షుణ్ణి. అయితే పెద్ద మనుషులు అందరు కలిసి బ్యానర్లు పక్కకెట్టి, రెండు మూడు బ్యానర్లు ఉన్నాయి, ఆ బ్యానర్లను పక్కకెట్టి యాదవ సదర్ సమ్మేళనం ద్వారానే ఈ సదర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందరి మనోభావాలు ఉంటాయి కాబట్టి దీన్ని విజయవంతం చేసుకుంటేనే, మన చట్టాను చాటుకుంటేనే మనకు రాజకీయంగా మనకు ఉపయోగం జరుగుతుంది. మనమందరము ఐకమత్యంగా లేకుండా ఎవరికి వారు విడిపోతే నష్టాలు జరుగుతున్నాయి, కులానికి ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా ఈ చర్చ జరగడం జరిగింది. దానికి అనుగుణంగా నేను కూడా కాంప్రమైజ్ కావడం జరిగింది. పెద్దల అనుమతితోటి ఈ సదర్ కార్యక్రమానికి 6 మండలాల్లో ఉన్నటువంటి యాదవ హక్కుల పోరాట సమితి నాయకులకు, టౌన్ నాయకులకు కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయేటువంటి జరిగేటువంటి ఈ సదర్ కార్యక్రమము 10 రోజు ఆదివారం రోజు విజయవంతం కావాలంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి, విజయవంతం చేయాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు షాద్నగర్ యాదవ సమ్మేళనానికి ఇచ్చేసిన మన యాదవ సోదరులకు అందరూ తెలియజేస్తూ, మన పెద్దల యాదవ పెద్దల నిర్ణయం మేరకు వచ్చే నెల 10 నాడు యాదవ సదర్ సమ్మేళనం మన షాద్నగర్ టౌన్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీలకు ఖచ్చితంగా, కులమతాలకు ఖచ్చితంగా అందరూ పాల్గొని యాదవ సయ్యాట, సదర్ సయ్యాట అంటే ఎందు అందరికి తెలియజేయాలని కోరుకుంటూ, మన తాలూకా యాదవ సోదరులు అందరూ కలిసి కట్టిన తాలూకా మండలాలు కానీ, తాలూకా గ్రామాలు కానీ అందరూ వచ్చి ఈ సదర్ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. షాద్నగర్ సదర్ సమ్మేళనం ఇక్కడ ఇచ్చేసిన యాదవ సోదరులు, ఈరోజు 24 రోజున షాద్నగర్లో సదర్ సమ్మేళనం నిర్వహించడానికి నవంబర్ 10 డేట్ నిర్ణయించడం జరిగింది. ఈ సదర్ సమ్మేళనానికి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, అన్ని కులాల అతీతంగా సదన్ను ఒక రేంజ్లో యాదవుల ప్రభంజనం అంటే ఏదో చూపించాలని ఈ 10 నాడు సదర్ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు యాదవ మహాసభ సదర్ సందర్భంగా మా యాదవ సోదరులందరినీ ఒక తాటిపైకి తెచ్చి షాద్నగర్ కాన్షియన్స్లో సదర సయ్యాటల అనేది యాదవ బిడ్డలంతా కృషి చేస్తూ దాని సయ్యాటలు ఆడుతూ దున్నపోతులను ఆడిస్తూ చాలా సంతోషంగా వైభవంగా సదర్ చేస్తూ, అదేవిధంగా మన అన్ని కులాలకు అన్ని పార్టీలకు అందరినీ అలౌట్ చేసుకుంటూ అందరిని పిలుచుకుంటూ, మన యాదవుల పండుగ కాబట్టి మన పండుగకు మన చుట్టాలు ఎట్లా వస్తారో, మన బంధువులు ఎట్లా వస్తారో, అదేవిధంగా అన్ని కులాలను అన్ని పార్టీలను అందరిని కూడా పిలుచుకుంటూ యథార్థంగా మన సందర్భంగా సంతోషంగా మన సదరు షాద్నగర్ కాన్షియన్స్లో మన యువకులంతా కలిసి దాన్ని ఉత్సాహంగా చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరించి మోహిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు యాదవ సదర్ సమ్మేళన సన్నాహక సదస్సు ఏర్పాటు చేసినాము. చాలా విజయవంతంగా షాద్నగర్ అన్ని మండలాలు, 6 మండలాలు, 2 మున్సిపాలిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున యాదవులు వచ్చారు. మంచి సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. యాదవ సోదరులు అందరూ పాల్గొన్నారు. అందరికీ పాల్గొన్న వారికి అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. వచ్చే నెల 10 నాడు యాదవ సదర్ సమ్మేళనము జరగడానికి పెద్దలు నిర్ణయించారు. అందరూ కలిసికట్టుగా, పెద్దలు చిన్నలు అందరూ కలిసికట్టుగా వచ్చి విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాం. జై.